అధిపతిలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి ఆ హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి కూడా సర్వకృపాలు అయిన దేవుని స్తుతించుటకును, దేవుని మహిమపరచుటకును, దైవీగా సత్యములు గ్రహించుటకును ప్రభు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయముకై దేవుని స్తుతిస్తున్నా. ఆయన మారేరు. మీ గురించి సాతాన్ అనేకం ప్లాన్ చేసి పెట్టి ఉండవచ్చు. ఈ భూమి నుండి తొలగించటానికి సాతాన్ ప్లాన్ చేసి అనేకం పెట్టి ఉండవచ్చు. కానీ నీ గురించి ఉన్న దైవ చిత్తం నెరవేరు వరకు, దేవునికి నిన్ను సమర్పించడానికి నీవు సిద్ధమైతే, ఈ భూమి నుండి నిన్ను తొలగించటకు ఏ వ్యక్తికి, ఏ శక్తికి, ఏ సామ్రాజ్య శక్తికి, ఏ మంత్రవాదముకు, ఏ శగునగాండని విద్యకు సాధ్యం కాదు అని నేను చెప్తే ఆమేన్ అని చెప్పి స్వీకరించటానికి మనసుంటే స్వీకరించండి. కారణం మీతో మాట్లాడుతున్న ఈ నేను 29 సంవత్సరాల క్రితం ఈ లోకము నుండి మరణం ద్వారా వెళ్ళిపోవాల్సిన వ్యక్తిని, కానీ ఈరోజు ధైర్యంగా దేవుని సన్నిధిలో సజీవ సాక్షిగా నిలబడి నేను చెప్పగలను, అపవాది ప్లాన్ చేసిన ఏ ప్రణాళిక కాదు నెరవేరుతున్నది, దైవ చిత్తమే నీ జీవితంలో నెరవేరుతుంది. అంతే మాత్రం తీసుకుని వెళ్ళేటప్పుడు డాక్టర్స్ చెప్పినటువంటి ఒక మాట ఉంది, ఇదని శరీరంలో రక్తం లేదు, రక్తం కారిపోయినది, ఇది బ్రతకట్టడానికి ఛాన్స్ ఏమీ లేదు. డాక్టర్స్ ముందు ఛాన్స్ కనిపించకపోవచ్చు, వైద్య శాస్త్రం ఆ ఎదుగుదల వరకే వచ్చి ఉన్నది. దే నో ఎ వెరీ లిటిల్. కానీ నువ్వు సృష్టించిన దేవునికి నీ గురించి ఉన్న సమస్తము తెలుసు. నువ్వు ఏ తల్లికి, ఏ తండ్రికి నీవు పుట్టాలని, నువ్వెక్కడ పెరగాలని, ఏ స్థలములో నీవు ఉండాలని, ఏ రీతిలో నీవు దేవుని గురించి తెలుసుకోవాలని, ఏ రీతిలో నీవు దేవుని చేత పట్టబడాలని, ఏ రీతిలో దేవునికి అభిషేకం చేత నింపబడి సాతాని కోటను నీవు కూల్చివేయవలసి ఉన్నది అని అన్ని దేవుడు ప్లాన్ చేసి ఉన్నారు. ఆయన వైపు చూసి ప్రభు అన్ని చిత్తం నెరవేరును గాక అని చెప్పటానికి ఒక సమర్పణ మనోభావం ఉంటే చాలు, అద్భుత కార్యములు దేవుడు మీ కొరకు, మన కొరకు చెయ్యబోతున్నారు. దేవునికి ఆయన హెచ్చాలి లేదా హెచ్చింపబడాలి. నేను తగ్గాలి, నేను ఇగను మినిమైజ్డ్ అయి లోవర్ అయి పోవాలి. ప్రియ దైవజనమ, వ్యక్తిగత జీవితములో సొంతం నాది అని నీవు అనుకుంటున్న అహంభావం, నేను అనే ఆ ఫీల్ ఉన్న ఏరియాలో వాక్యమును తీసిపెట్టి వాక్యం నెరవేరుతుందా, వాక్యం క్రియలోనికి వస్తుందా, వాక్యం వర్తిస్తుందా, వాక్యములు ఉన్న ప్రకారం నేను కార్యం చేస్తున్నానా అని చెక్ చేసుకొని ఆయన హెచ్చింపబడాలి, వాక్యం నెరవేరాలి. కనుక నేను ఇగను తగ్గించుకుంటాను, నేను ఇగను సఫర్ అవుతాను, నేను ఇకను సహిస్తాను, నేను ఇకను నన్ను సమర్పించుకుంటాను అని వెళ్ళుతున్న ఒక జీవితం కావాలని ప్రభు ఎదురు చూస్తున్నారు. హీ మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేనిగా ఐ మస్ట్ డిక్రీజ్, నేను లేకుండా పోవాలి. నేను ఆశించినది, నేను కోరినది, నేను చేయాలని అనుకున్నది, నేను చెప్పాలని అనుకున్నది వద్దు, వాక్యం నెరవేరాలి. మీ ఇండ్లలో ఇది నెరవేరితే అక్కడ స్టార్ట్ అవుతుంది దైవ చిత్తం నెరవేరటం. మీ కమ్యూనిటీలో అప్పుడు నెరవేరుతుంది, మీ సంఘంలో నెరవేరుతుంది. పాస్టర్ నాట్ యువర్ మినిస్ట్రీ, లెట్ హిస్ మిషన్. కానీ ఇప్పుడు పరిశుద్ధం చెప్తున్నారు, నీ ద్వారా ప్రారంభించిన, నీ ద్వారా చేసి ముగించటానికి నేను కంటిన్యూషన్ నేను ఇవ్వబోతున్నాను. గాడ్ ఇస్ గోయింగ్ టు డూ గ్రేటర్ థింగ్స్. ఈరోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నేను పేరు చెప్పాలని ఆశించట్లేదు. తను చెప్పిన మాట ఉదయమే కాల్ చేయాలనుకున్నాను, కానీ మీరు రెస్ట్లో ఉన్నారా ప్రార్థనలో తెలియదు కదా, కనుక దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాను. నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ నాతో చెప్పారు, ఆయన ద్వారా నాకు గొప్ప పరిచర్య ఉంది, నేను గొప్ప కార్యములు చేయబోతున్నాను. ఇప్పుడున్న ప్రతి బలహీనత నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి స్ట్రగుల్ నుండి ఒకేసారిగా నేను ఎస్కలేట్ చేయబోతున్నానని దేవుడు ఆలోచన ఇచ్చారన్నారు. నేను దేవుని స్తుతిస్తున్నాను ప్రార్థిస్తున్నటువంటి మిమ్మల్ని బట్టి. ఎస్, ప్రార్థించండి, అద్భుత కార్యములు దేవుడు చేయబోతున్నారు. కలిసికట్టుగా మనం నిలబడతాం, దేవుని రాజ్యం స్థాపింపబడాలి. మరిచిపోవద్దు, నాది వద్దు,
ఆయన చిత్తం నెరవేరునుగాక. నీ హెచ్చాలి, నేను తగ్గాలి, నీ నామ హెచ్చింపబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తమే నెరవేరాలి. నేను చనిపోయి క్రీస్తుతో కూడా పాతిపెట్టబడిదని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా నేను అనే వ్యక్తిని యేసు పరిచయం చేస్తారు. అప్పుడు వస్తాం. అప్పటి వరకు క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తిగా, క్రీస్తు ఏలుచున్న ఒక వ్యక్తిగా మనం మారతాం. దేవుడు అద్భుత కార్యం చేయునుగాక.